నమస్కారం, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ ఎర్ర చందనం బడా స్మగ్లర్లను అరెస్ట్ చేసిన కడప పోలీసులు 66 ఎర్ర చందనం దుంగలు ఒక లారీ స్వాధీనం చేసుకుని వివరాలు వెల్లడించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలలో అవగాహన కార్యక్రమాన్ని వేగవంతం చేసిన అధికారులు. దివ్యాంగులకు ఓటు హక్కుపై అవగాహన సదస్సు. జిల్లా వేంపల్లిలో టీడీపీ నుంచి పెరిగిన వలసల పర్వం. సతీష్ రెడ్డి సంతవాడు నుంచి 50 కుటుంబాలు వైసీపీలో చేరిక. త్వరలో జరగనున్న కడప అసెంబ్లీ లోక్ స్థానాల ఎన్నికలపై విభిన్న ప్రతిభావంతులకు అవగాహన కల్పించారు అధికారులు. కడప కలెక్టరేట్ కార్యాలయంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన విభిన్న ప్రతిభావంతులు అవగాహన పొందారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం కోసం జిల్లాలోని అన్ని మండల నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఓటు హక్కును నమోదు చేయించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పీడబ్ల్యూడి ఓటర్స్ నమోదు కార్యక్రమం ఏ విధంగా జరగాలనే దానిపైన ఈరోజు కడప పట్టణంలో విభిన్న ప్రతిభావంతులందరితో కలిసి మరియు ఎన్జిఓ సహాయ సహకారాలతో ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్న 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులు కంపల్సరీగా ఓటరుగా నమోదు కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేసింది. చెప్పండి. ఈ ర్యాలీని కడప పట్టణంలోనే కాకుండా జిల్లాలోని అన్ని డివిజన్ స్థాయిలో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయించి ప్రతి గ్రామంలో ఉన్న విభిన్న ప్రతిభావంత ఓటర్లు ఓటర్గా నమోదు చేయడం ముఖ్యం. దివ్యాంగులందరికీ ఓటు నమోదు కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా మన కడప జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ ద్వారా ర్యాలీ మన వికలాంగుల ఆఫీస్ నందు వరకు ర్యాలీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరికి ఓటు నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కూడా అందరి తరఫున అన్ని సంఘాలను కూడా ఒక తాటి మీద తెచ్చి మేడం కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు లేని ఏడల 18 సంవత్సరాల నుండి భయపడిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకొని మీకు తగిన న్యాయం ఎవరికైతే వాళ్ళకు వేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎందుకంటే ఎవరన్నా గ్రామాలలో కూడా ఓట్లు నమోదు చేసుకోగల వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మా సంఘం తరపు నుంచి కూడా జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని శారీరక వికలాంగుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ చెప్పడం జరుగుతుంది. ఓట్ల తొలగింపులో తమ ప్రమేయం లేకపోయినప్పటికీ పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని నాగరాజుపేటకు చెందిన వైసీపీ నాయకుడు అల్తాఫ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. తమ వార్డులోని ఓట్లను తొలగించాలని తన పేరుతో ఎవరు కొందరు వ్యక్తులు ఫార్మ్ 7 ద్వారా కోరారని, అయితే దీనికి తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తన ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు తనపై ఇటువంటి నిందారోపణలు మానుకోవాలని పిలుపునిచ్చారు. మేము తర్వాత మా ఓట్లని మేము రికవర్ చేసుకుంటా వచ్చినాం. కడపలో 2 ఓట్లు తొలగించుకున్నారు.
ఈ విధంగా జరిగింది సార్. మేమైతే మేము ఎవరి మీద అయితే మేము కంప్లైంట్ ఇవ్వలేదు. మాకైతే మాకైతే ఏం సంబంధం లేదు సార్. మాకు మేము ఆన్లైన్లో మేము ఎప్పుడు ఫోనే లేదు. ఆన్లైన్లో అసలు ఫామ్ చేయడం కూడా మాకు తెలియదు సార్ మాకు అని చెప్పి మేము సార్ చెప్పినాము. అసలు సార్ అంటే మేము ఎంక్వైరీ చేస్తాము. మేము అడిగేది ఒకటే, మేము ఫలానా వ్యక్తి ఓటు తొలగించామని చెప్పి ఎవరు ఓటు తొలగించామని మేము చెప్పినాం సార్. మేము కంప్లైంట్ ఇచ్చినాం, చెప్పండి సార్ అంటే అది దానికి జవాబు మేము ఇవ్వలేదు. ఆ తర్వాత మేము ఇంకోటి అడిగినాం, ఏ విధంగా ఈ రకంగా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినారు సార్, ఎవరు ఇచ్చినారు సార్ అని చెప్తే ఎవరు ఆన్లైన్లో ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చినారు, మీ మీద ఎంక్వైరీ చేస్తాం చేయండి సార్, లక్షణంగా ఎంక్వైరీ చేయండి. మేము ఎవరు ఓటు తొలగించామని చెప్పి మేము ఎవరు తెచ్చినాము అది కూడా మాకు చెప్పండి సార్ అంటే అది ఎంక్వైరీలో తెలుస్తుంది అని చెప్పి చెప్పినాం. మేము చెప్పినాం ఎంక్వైరీ ఏం చెప్పినాం అంటే సార్, మేము ఎవరినైనా ఓటు తొలగించమని చెప్తే ఆ డివిజను ఆ వార్డు నెంబర్కు సంబంధమైన బిఎల్ఓకు అప్లికేషన్ పోతుంది. ఆ బిఎల్ఓ పోయి ఎవరు ఓటు అయితే మేము తొలగించమని చెప్పినామో వాళ్లకు ఆ డోర్ నెంబర్లో పోయి వాళ్ళని పోయి ఎంక్వైరీ చేస్తారు, అయ్యా పలానా వ్యక్తి నీ ఓటు తొలగించమని ఇచ్చినాడు అది నిజమా అని చెప్పి అతను కడగాలి. అతను కాదు అబద్ధం అంటే మా మీద కంప్లైంట్ ఇచ్చి మా మీద కేసులు బుక్ చేయాలా ఏమైనా కానీ మేము శిక్షారంలోనే మేము ఏమి చేయకపోయినా మాకు ఏమి తెలియకపోయినా కానీ మాకు ఈ రకంగా ఇబ్బందులు పాలు కలగజేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. అధికార పార్టీ వాళ్ళు వాళ్ళు చేసేది ఇవన్నీ వాళ్ళన్నీ చేసేసి మా మీదకి ఈ తప్పుల కేసులని మా మీద నెట్టేయాలని చాలా విపరీతంగా ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా గమనిస్తున్నారు ఎవరు ఏం చేసేది ప్రజలు ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది. కాబట్టి ప్రజలే దీనికి ఖచ్చితంగా సరైన సమాధానం ఓటుతో ఇవ్వండి అని చెప్పి మేము ప్రజలను మేము విన్నవించుకుంటూ అవసరం. మేము ఏ తప్పు చేయకపోయినా కానీ మమ్మల్ని ఈ విధంగా చిత్రహింసలు పాలు చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్తో. ఒకవేళ ఆన్లైన్లో ఏ వెబ్సైట్ నుంచి కంప్లైంట్ పోయిందో ఆ వెబ్సైట్ ఖచ్చితంగా తెలుస్తుంది ఇది ఏ ఫలానా ఫలానా ఆన్లైన్ నుంచి వచ్చింది ఈ కేసు అని చెప్పి ఖచ్చితంగా డెఫినెట్గా తెలుస్తుంది. తెలిసి అక్కడిపై ఎంక్వైరీ చేసి మమ్మల్ని ఏమైనా చేయండి అని చెప్పి మేము కోరుకుంటాం. అదిగాక కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు పులి సుబ్బమ్మ తెలిపారు. ఇదే అంశం ఆమె కడప నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మహిళలకు మేలు జరగాలంటే తప్పకుండా ఆయన తనయుడు వైఎస్ జగన్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహిళా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎక్కడ మహిళలు గౌరవించబడుతున్నారు ఏ పార్టీలు అనేది తెలుస్తుంది. మేము మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పాల్సింది చెప్తే మా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమలు కాదు మహిళలకే పెట్టారు. మహిళల లక్షల కార్యాలయాలు జగన్మోహన్ రాజశేఖర్ వెళ్ళాలనుకున్నారు. ఈయన డాక్టర్ రుణాలు పూర్తి రుణమాత్రం చేస్తూ కావాలని కూడా వడ్డీ లేదు. అమ్మ ఒడి పథకం పెట్టారు. చిన్న పిల్లలు చదువు పంపించలేని మహిళలు ఉంటే 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇద్దరు పిల్లలు ఒక పిల్లలు సరైన వెళ్ళాలి సంవత్సరానికి ఇద్దరు చదువుకోలేదు ఒక తగ్గి ఇస్తారు 2 గంటల 10th క్లాస్ వరకు ఇస్తారు. ఆ తర్వాత చదువు చదివితే ఇద్దరులో నెలకు 1000 లాగిస్తారు. ఇంకా పై చదువులన్నీ అయినట్టు ఫీజు రియంబర్స్మెంట్ వస్తాయి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు 45,000 ఫీజు పెట్టాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే రాజకీయ పరంగా అందరూ కొంతమంది 45,000 వాళ్ళు ముందుల వాళ్ళ పెన్షన్ ఇవ్వడం లేదని కొత్త చేసినందుకు మన నోట్లో వచ్చి మాట వచ్చింది ఇస్తామన్నాక ఇవ్వకపోతే మాట తప్పినోడు అవుతానన్న భావంతో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు 75,000 ఉచితంగా ఇవ్వాలనుకుంటారు. అంటే మళ్ళీ వాళ్ళు రీఫండ్ ఇచ్చేది పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి 75,000 ఒకసారి ఇస్తారు. అది 4 దఫాల్లో ఇచ్చేస్తారు. 60,000 లోపు ఉన్నారు. 60,000 తర్వాత ఆయన ఆటోమేటిక్గా 3,000 పెన్షన్ ఇస్తారు. ఏ పథకమైనా చంద్రబాబు నాయుడు మానించి దొంగలించిన ఆయన సొంత మనసు పుట్టేది కాదు. మా పార్టీలో మా నవరత్నాల్లో దొంగలు చేశారు. ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి సంతోషిస్తున్నారు కనీసం నా వల్లైనా ప్రజలు బాగుపడాలని ప్రజలకు నేను మహిళలకంటే ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించే శక్తి ఉంది. మహిళలు అనుకుంటే ఏ ప్రభుత్వమైనా రావడం పోవడం వాళ్ళు చేతుల్లో ఉంది. మన జగన్మోహన్ రెడ్డి
ఎన్నికల సమయంలో మోదీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీను నెరవేర్చలేకపోయారని, దీంతో నిరుద్యోగులు బూట్లు తుడుచుకొని జీవనం సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎన్ఎస్యుఐ నాయకులు ఆరోపించారు. మోదీ మాట తప్పిన తీరును నిరసిస్తూ కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బూట్లు తుడిచి వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలుష్ మాట్లాడుతూ, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ ఈ 5 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించడం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. గణాంకాలు పరిశీలిస్తే మోదీ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలతో పాటు విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ప్రతి నిరుద్యోగి అకౌంట్లలో 15 లక్షలు వేస్తానని చెప్పిన మోదీ ఇప్పుడు వారిని అవహేళన చేసి మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. ఇంతటి మోసం చేసిన మోదీకి రాబోవు ఎన్నికల్లో బుద్ధి చెప్పి రాహుల్ గాంధీని గెలిపించాలని పిలుపునిచ్చారు. మన భారతదేశానికి ప్రధాని అయినటువంటి ప్రధాని మోడీ గారు ఈరోజు భారతదేశంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఆయన చెప్పిన హామీ మేరకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి నిరుద్యోగ లోటు లేకోకుండా ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 5వ సంవత్సరం గడుస్తూ ఉంది, ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా నువ్వు 2 ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు మోడీ గారు. నువ్వు మటుకు సూటు వేసావు, బూటు వేసావు, కానీ మాకు ఎక్కడుంది? మాకు సూటు ఎక్కడుంది? బూటు ఎక్కడుంది? మాకు ఇచ్చిన ఉద్యోగం, నువ్వు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా ప్రతి ఒక్క నిరుద్యోగి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నావు. 15 లక్షల రూపాయలు కాదు కదా, 15 రూపాయలు వేసిన పాపాన పోలేదు. ఈరోజు నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టే విధంగా నువ్వు ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నావు. దీన్ని నిరసిస్తూ ఎన్ఎస్యుఐ దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో బూట్ల పాలిష్ చేసుకుంటూ ఈ యొక్క మోడీ యొక్క నియంతృత్వ ప్రభుత్వానికి నిరసనగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మోడీ గారు మీరు ఈ యొక్క నిరుద్యోగ యువతని మోసం చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేసినారు. రైతులు ఏ విధంగా అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక చదువుకునే విద్యకు సరిగ్గా పౌష్టికాహారం లేక ఈరోజు నిరుద్యోగ యువత కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకునే సంఘటనలు ఈ ఇంతకుముందే మనం చూసాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ఇప్పటికన్నా మీరు నిద్ర మేలుకొని నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి మహాప్రభు అని చెప్పి ఈరోజు నిరుద్యోగ యువత కడప కలెక్టరేట్ వద్ద ఎన్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే మీరు నిరుద్యోగ యువత పైన మీరు శ్రద్ధ వహించి, ఎందుకంటే గతంలో కూడా మీరు అన్నారు పకోడీలు అమ్ముకోండి అంటారు మీరు హేళనగా నిరుద్యోగులు, ఏమో ఎట్టయ్యా? మేము కూడా డిగ్రీ చేసిన పట్టాలు పొందిన పట్టాభద్రులం అయ్యా, మేము పకోడీలు అమ్ముకొని అంటే అంత హేళనగా మాట్లాడతావా నువ్వు? నిరుద్యోగ యువతను అంటే ఏమనుకుంటున్నావు? భవిష్యత్తుని తీర్చి భారతదేశ భవిష్యత్తుని రూపురేఖలు తీర్చిదిద్దే సత్తా మా యొక్క యువతలో ఉంది. అటువంటి యువతను నువ్వు పకోడీలు అమ్ముకోండి, అది కూడా ఉపాధి కదా అని హేళనగా మాట్లాడతావా? ఇటువంటివన్నీ నువ్వు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఎన్ఎస్వి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే అడుగడుగున నీకు నెక్స్ట్ ఎన్నికల క్యాంపెయిన్లో ఎన్ఎస్వి తరఫున అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఎన్ఎస్వి తరఫున మీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు కడప జిల్లా కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో కమలాపురం ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. అబద్ధాలు కూడా చెప్పే కార్యక్రమం చేయడం జరుగుతుంది, అలాగే మనం మోసం చేసేదానికి కూడా ఆయన చేయడం జరుగుతుంది అన్నమాట. పసుపు కుంకుమ అని చెప్పేసి వాళ్ళకి పూర్తిగా డబ్బులు మాఫీ అని చెప్పేసి అది చేయకపోగా, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మాఫీ చేసి ఉంటే వాళ్ళకు మంచి జరిగే కార్యక్రమం జరిగిందన్నమాట. అట్లా చేయకపోగా ఆ తర్వాత జరిగిన వాళ్ళ పెట్టుబడికి కూడా వడ్డీ 0%కు ఇస్తామని చెప్పేసి ఆ వడ్డీ ఏమో వాళ్ళేమో కట్టారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి వడ్డీ ఇచ్చిన దాఖలాలు లేవన్నమాట. ఆ వడ్డీలో కూడా ఆ వడ్డీ ఏకోకోకుండా పసుపు కుంకుమ అని చెప్పేసి 2,500 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళ వడ్డీనే దాదాపు 10-12,000 రూపాయలు ఒక అకౌంట్కి వచ్చి ఉంటుంది అన్నమాట అందరికీ కూడా. అటువంటిది 2,500 ఇచ్చేసేసి చేతులు దొరుకుపోయిన కార్యక్రమం చేస్తున్నారు. దానికి ఏదో పసుపు
అని పేరు పెట్టేసేసి అది పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఏంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరినీ కూడా మభ్య పెట్టే కార్యక్రమమే. వాళ్ళకి రావాల్సిన వడ్డీనే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉందన్నమాట. అది ఈకపోగా ఈ కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే రైతులకు కూడా పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి, అదే కాకుండా అధికారంతా ఇడిపిస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి గతంలో ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ. సో దాని తర్వాత ఇప్పుడు మా రైతులకు వాళ్ళకందరికీ కూడా 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి వేస్తామని చెప్పేసి, ఇప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000కు వీళ్ళు 1,000 రూపాయలు 2,000 రూపాయలు కలిపేసేసి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. తప్ప ఏం కాదన్నమాట. వీళ్ళకు పూర్తిగా మాఫీ చేసిన ఉంటే డిఫరెంట్గా ఉండు. అదే కాకుండా బంగారం అంతా ఇడిపించినా సరిపోయింది అనమాట. బంగారు ఇడిపించలేదు, ఏమి ఇడిపించలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఇచ్చి మొబైల్ పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎలక్షన్లకు ముందు చేస్తున్నది ఏంటి కూడా వాళ్ళకందరికీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి చేసిండు. అలా ఈ 5 ఏళ్ళు చేసి ఉంటే అప్పుడు ఏదైనా వాళ్ళు ప్రజలు మంచి చేసినారని అనుకునిందిరేమో. అట్లా కాకోకుండా ఎలక్షన్లు వస్తున్నాయన్న ఉద్దేశంతో మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే కార్యక్రమం ప్రజలు చేస్తారు. సో ఈ దొంగ చర్యలకు దొంగ మాటలకు ఇవన్నీ కూడా పడే కార్యక్రమం కూడా ఏం చేయరు. ఒకసారి మోసపోతారు కానీ పొద్దున్నీ కూడా మోసం చేయ కార్యక్రమం కూడా ఏం చేయరు. సో అదే కాకోకుండా ప్రజల్లో నవరత్నాల గురించి కూడా బాగా వివరించే కార్యక్రమం చేస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా బాగా స్పందించే కార్యక్రమం చేస్తాను అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే మడమంది పని వ్యక్తి, తప్పకుండా ఇవన్నీ చేస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. డెఫినెట్గా మంచి మార్పు కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సో తప్పకుండా మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అయ్యే కార్యక్రమం కూడా తప్పకుండా జరుగుతుందని చెప్పేసి మేము తెలుస్తున్నాము. కడప జిల్లా నుంచి అక్రమంగా ఎర్రచందనం రవాణా కేసులో ముద్దాయి. అంతర్జాతీయ స్మగ్లర్ కందస్వామి భావమర్ది వీర్ రాజ్ కుమార్ తో పాటు 2 అనుచరులని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీర రాజ్ కుమార్ పై జిల్లా వ్యాప్తంగా 48 కేసులు ఉన్నాయని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. వీర రాజ్ కుమారు 2014 నుంచి పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకు తిరుగుతున్నారని, ఇతన్ని పోలీసులు ఇప్పుడు పథకం ప్రకారం పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీర రాజ్ కుమార్ కు నేపాల్, చైనా, సింగపూర్, మయన్మార్ దేశాలకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 66 ఎర్రచందనం దుంగలు ఒక లారీ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కడప జిల్లా 12 కేసెస్, చిత్తూరు జిల్లా 28 కేసెస్. ఎట్లా మొదలైందా మనకి నిన్న ఉదయం సూరత్ రాజవల్లి క్రాస్ రోడ్ కొడూరు లిమిట్ లోనే ఒక క్వాలిటీ దొరికింది. ఆ క్వాలిటీ లో సుబ్బరాజు అనే ఒక వ్యక్తి దొరికింది, అలాంగ్ విత్ 6 రెడ్ సెంటర్ లో. సుబ్బరాజుకి ఇంటర్నెట్ చేస్తే నువ్వు ఎవరి కోసం వెళ్తున్నావు, ఇక్కడికి వెళ్తున్నావు, ఆయన ఈ గురుస్వామి వీరరాజ్ కుమార్ పేరు చెప్పారు. ఇతని కోసం మనకి ఆయన కొన్ని డీటెయిల్ ఇవ్వడం వల్ల మన ఒక టీం పంపించి పంపడం జరిగింది. నిన్న సాయంత్రం వాళ్ళు రీచ్ అయ్యి అక్కడ చెన్నై పోలీస్తో పాటు కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు గురుస్వామి వీరరాజ్ కుమార్ ని పట్టుకున్నారు. ఆయన పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంటర్గేషన్ లో అతను చెప్పారా, రేస్ ఎట్టిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఇంకా మళ్ళీ ఆయన ఇద్దరు ముగ్గురు పంపించారు కొన్ని రెడ్ సెంటర్ కలెక్షన్ కోసం. మళ్ళా రైల్వే కొట్టర పోలీస్ కి చెప్పి ఇక్కడ మళ్ళా రేస్ చేయడం జరిగింది. శివనారాయణ ఇద్దరు అక్కడ దొరికారు విత్ 6 రెడ్ సెంటర్ లాక్స్ 1 లారీ. సో మొత్తం కలిపి మనకి 4 ముద్దాయిలు ఉన్నారా. ఒక లారీ ఒక క్వాలిస్ 66 రెడ్ సెంటర్ లాక్స్ ఉన్నాయి. ఇంకా గురుస్వామి వీర రాజ్ కుమార్ కి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి చెన్నైలో. ఒక హౌస్, ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్, కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. దాదాపు 3-4 కోట్ల ప్రాపర్టీ ఉంది. అది కూడా రెడ్ సెంటర్ ద్వారా బాధించిన ప్రాపర్టీ ఉన్నాయి. దీనికోసం కూడా మనము ఫర్దర్గా ప్రొసెస్ చేస్తాము. అది ఏ విధంగా మనము గవర్నమెంట్కి చెప్పలేదు, ఫర్దర్ ప్రొసెస్ జరుగుతూ ఉంటుంది. అది కాక ఇతని మీద ఎక్కువ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇతని మీద కూడా మనం మొదలు పెడతాము. అది కూడా ప్రొసెస్ ఫర్దర్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈయనే కందస్వామి పార్థివన్కి బ్రదర్ ఇన్ లా. పార్థివన్ ఆల్రెడీ మనకి ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా పీడియట్లు లోపల ఉన్నారని చూడడం అభ్యర్థించి. సో ఈయన అతని ఫ్యామిలీ మెంబర్, పెద్ద స్మగ్లర్. అండ్ ఇతని ద్వారా కూడా కొన్ని పేర్లు చేయడం జరిగింది. అది కూడా మనం ఫర్దర్ ప్రొసెస్ లో బాధ్యత కోసం కూడా టీం పంపిస్తాం.
మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి సొంత ఊరిలో టీడీపీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సతీష్ కుమార్ రెడ్డి సొంత వార్డులో టీడీపీ నుంచి వైసీపీలోకి వలస వెల్లువ మొదలైంది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకు దాదాపు 50 కుటుంబాలకు పైనా చేరారు. అవినాష్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని, టీడీపీ నుంచి వైసీపీలోకి చేరినట్లు టీడీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు పేర్కొన్నారు. టీడీపీ నాయకుల తీరుతో విసిగిపోయి వైసీపీలోకి చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె మండలాధ్యక్షుడు మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి, కన్వీనర్ కల్లూరు చంద్ర ఓబుల్ రెడ్డి, జెడ్పీటీసీ షబీబ్ అలీతో పాటు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ ఎర్ర చందనం బడా స్మగ్లర్లను అరెస్ట్ చేసిన కడప పోలీసులు 66 ఎర్ర చందనం దుంగలు ఒక లారీ స్వాధీనం చేసుకుని వివరాలు వెల్లడించిన ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలలో అవగాహన కార్యక్రమాన్ని వేగవంతం చేసిన అధికారులు, దివ్యాంగులకు ఓటు హక్కుపై అవగాహన సదస్సు. జిల్లా వేంపల్లిలో టీడీపీ నుంచి పెరిగిన వలసల పర్వం. సతీష్ రెడ్డి సంతవాడు నుంచి 50 కుటుంబాలు వైసీపీలో చేరిక. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.